భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ మూడో ప్రమాద హెచ్చరిక తెలియజేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గోదావరి బ్రిడ్జ్ నుండి రాకపోకలు నిలిపివేయడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం బుర్గ పహాడ్ మండలం అధ్యక్షులు దుర్గంపాడి కృష్ణారెడ్డి మరియు బి బ్లాక్ మహిళా అధ్యక్షులు నాగమణి ఆధ్వర్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ముంపు గ్రామాలను పునరావాస కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. మరి బూర్గంపాడు ముప్పు ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకటే అడుగుతోంది, రేఖాకాంతారావుని. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీ కమ్ముడుమైన రేఖాకాంతారావు, చూసావా మా పరిస్థితి ఎలా ఉండిందో? కనీసం కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు కనీసం 2,300 అట్లా వచ్చాయి డబ్బులు. కనీసం ముప్పు ప్రాంతాల్లో పట్టించుకునేది కాదు, 4,000 నుంచి 3,000, 2,000 అట్లా ఇంటికి ఎంత ఎంత ప్రాబ్లం ఉంటే అంత ప్రాబ్లంకి వెల కట్టించేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు నేను ప్రజల కోసమే నేను పార్టీ మారానని చెప్పిన రేఖాకాంతారావు, నిన్ను నేను అడుగుతున్నాను, ఒక్కసారి వచ్చి మా ఓడల్లోకి వచ్చిరా. ముప్పుకి గురయ్యి రోగాలతోటి ప్రతి 7 ఏళ్ల బట్టి ఇదే కష్టాలు మాకు. గోదావరి వచ్చినప్పుడల్లా ఇదే కష్టాలు. కనీసం మేము ఉన్నామా లేమా నువ్వు చూసే పరిస్థితి కూడా లేని లే రేఖాకాంతారావు, నువ్వు వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి రేఖాకాంతారావు. టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైపోయింది పేద ప్రజల కోసం. టీఆర్ఎస్ ప్రభుత్వం
మేము బతుకులు మావి. దయచేసి చెప్తున్నా నేను, ఇక్కడైనా బుద్ధి మార్చుకొని వచ్చి ముప్పు ప్రాంతాల వాళ్ళకి నీ సాయం అందించు. ఇక్కడైనా మనిషిలాగా మారడానికి ట్రై చేయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మూరంపాడు గ్రామం పరిశీలించు. ఈ మండలం అంతా కూడా నీలమునకలో ఉంది. అదే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 50 అడుగులు వచ్చిందంటేనే సదుపాయాలు అన్నీ చేసేది ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం కానీ. మీరు ఇవాళ ఏమి పట్టించుకోవట్లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో గెలిచి నేను అభివృద్ధి కోసం ప్రజల మేలు కోసం పోయానన్నావు. నీవేలే కానీ ప్రజల మేలు ఏమీ లేదు, నువ్వు చేసిన పని ఏమీ లేదు. దాని మీద కొద్దిగా సిగ్గు ప్రతి ప్రజలు కూడా. మా ఎమ్మెల్యే ఉన్నాడా లేడా మన పార్టీలో గెలిచి మనకే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం చేస్తాడు, అభివృద్ధి అన్నాడు. ఆ ప్రజలను గుర్తించి రెండోసారి రేపు ఈ గ్రామం వచ్చే పని కూడా ఉండదు, ఈ మండలం వచ్చే పని కూడా ఉండదు. ప్రజలు నిన్ను ఆ విధంగా అసహించుకుంటున్నారు కాబట్టి సిగ్గు తెచ్చుకొని అందరికీ కూడా పేద ప్రజలకి అన్ని సదుపాయాలు కల్పిస్తామని మనం చేసుకుంటున్నాం. రైతులు వేసిన పంటలను నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారి మల్లేశం సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి అల్వాల గ్రామాల్లో రైతులు వేసిన పంటలను ఆయన పరిశీలించారు. భూంపల్లి రెవెన్యూ గ్రామాన్ని, అదేవిధంగా అల్వాల గ్రామాన్ని పంట నమోదు కార్యక్రమం నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు గత 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు పంట, పత్తి పంట, అదేవిధంగా మొక్కజొన్న పంట అక్కడక్కడ కొద్దిగా నీళ్లు నిల్వడం జరిగింది. ఈ పత్తి పంటకు, అదేవిధంగా మొక్కజొన్న పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా రైతులకు క్లుప్తంగా తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పంట నమోదు కంపల్సరీ, ప్రతి రైతు కూడా ఈ వానాకాలం 2022-23లో కంపల్సరీ పంట నమోదులో ప్రతి రైతు పాల్గొని పంట నమోదు చేయించుకోవాలి. ఈ అధిక వర్షాలకు కురుస్తున్నటువంటి వర్షం నీటికి ఈ పత్తి పంటలో, అదేవిధంగా మొక్కజొన్న పంటలో మా వ్యవసాయ విస్తరణ అధికారులు మేము చెప్పేటువంటి సలహాలు సూచనలు తప్పకుండా పాటించి పంటలను రక్షించుకోవాలని మిరుదొడ్డి మండల రైతులందరూ కూడా కోరుతున్నాం.